हाई फ्रेंड्स वेलकम बैक टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो पर डे मीरु मिनिमम 1000 रूपीस नीचे 50,000 रूपीस वरकू एर्निंग चेसुकोवच्चु आ बिजनेस एंटी बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली टोटल इन्फर्मेशन इदे वीडियोलो नेनु मीकु एक्सप्लेन चेस्तानु सो फ्रेंड्स आ बिजनेस एंटी अंटे पेपर प्लेट्स मेकिंग बिजनेस सो ई पेपर प्लेट्स नी मैनुफैक्चरिंग चेयाली अंटे मुख्यंगा कावाल्सिनटुवंटि मिशनरी वच्चि पेपर प्लेट्स मेकिंग मिशन तर्वात रॉ मटेरियल कावाल्सि वस्तुंदि ई रेंडु कूडा मीकु कंपनी वाळ्ळे सप्लै चेस्तारु ई पेपर प्लेट्स मेकिंग मिशन्स लो मनकि 3 मॉडल्स अवेलबल लो उंटायि मैनुअल मिशन सेमी ऑटोमेटिक फुली ऑटोमेटिक मिशन प्राइस విషయానికి వస్తే 1,50,000 రూపాయస్ నుంచి 2,50,000 వరకు ఉంటాయి ఇంకా ఎక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి అంటే ఎట్ ఎ టైం మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి పేపర్ ప్లేట్స్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని మనకి మిషన్ యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది ఇక రా మెటీరియల్ మనకి ప్రైస్ వచ్చేసి పర్ కేజీ 90 రూపాయస్ పడుతుంది ఈ రా మెటీరియల్ తీసుకున్న తర్వాత మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే జస్ట్ మిషన్ లో మనం రా మెటీరియల్ ని ఇన్సర్ట్ చేసి బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆ డై వెళ్లి రా మెటీరియల్ మీద మూవ్ అవడం వల్ల మనకి పేపర్ ప్లేట్ రెడీ అయిపోతుంది ఈ పేపర్ ప్లేట్ సైజెస్ వచ్చేసి సుమారుగా 4 ఇంచీ నుంచి 18 ఇంచెస్ వరకు మనకు ఉంటాయి సో రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 90 రూపాయస్ కదా సార్ మనకి 90 రూపాయస్ లో 1 కేజీకి ఎన్ని పేపర్ ప్లేట్స్ అవుతాయని మీరు అడగవచ్చు ఇందులో చెప్పడానికి ఏంటంటే 4 ఇంచి నుంచి మనకి 18 ఇంచెస్ వరకు పేపర్ ప్లేట్స్ రెడీ అవుతాయి కాబట్టి అది ఎగ్జాక్ట్ గా నంబర్ అనేది చెప్పడం కష్టమే ఎందుకంటే 4 ఇంచి ప్లేట్ గనుక తీసుకుంటే ఎక్కువ ప్లేట్స్ అవుతాయి 19 ఇంచెస్ తీసుకుంటే గనుక తక్కువ ప్లేట్స్ అవుతాయి సో ఈ విధంగా మీరు పేపర్ ప్లేట్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 10x10 రూమ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఆ రూమ్ లో పేపర్ ప్లేట్ మిషన్ మీరు పర్చేస్ చేస్తే గనక కంపెనీ వాళ్ళే వచ్చి మీకు ఇన్స్టాలేషన్ మొత్తం చేసి డెమో కూడా ఇస్తారు అంటే మిషన్ ని మనం ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా నేర్పించడం జరుగుతుంది అలాగే మిషన్ తో పాటు మీకు రా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఈ పేపర్ ప్లేట్స్ ని తయారైన తర్వాత మనం మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అని మీరు అడగవచ్చు ముఖ్యంగా మనం కిరాణా షాప్స్ లో కావచ్చు సూపర్ మార్కెట్స్ లో కావచ్చు రిటైల్ షాప్స్ లో కావచ్చు ఎక్కడైనా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇక డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి అంటే మీ లోకల్ లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అటువంటి వాటికి అలాగే ఎవరైనా గాని ఫంక్షన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో మనం టై అప్ అయ్యి అలాగే ఏదైనా హౌస్ ఓపెనింగ్ కావచ్చు అపార్ట్మెంట్ ఓపెనింగ్ కావచ్చు అలాగే అన్నదాన కార్యక్రమాలు జరిగేటప్పుడు కావచ్చు ఎక్కువగా ఈ పేపర్ ప్లేట్స్ ని యూస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందర్నీ గనక మనం అప్రోచ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా ఒక 3 మంత్స్ వరకు మనము కష్టపడి మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ నెక్స్ట్ నుంచి మీ దగ్గరికే డైరెక్ట్ గా రావడం జరుగుతుంది సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ అనేది తయారు చేసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి గనక కాల్ చేస్తే కంపెనీ వాళ్ళే మీకు మిషనరీస్ ఎట్లా ఆపరేటింగ్ చేయాలి రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు सो पर् डे मन प्रोडक्शन एंत पवर कंजप्शन एंत इवन्नी पूर्ति विवरालु कंपनी वाली स्क्रीन कनबड़ेटटुवंटि कांटाक्ट नंबर की गनुक काल चेस्ते टोटल इनफर्मेशन प्रोवाइड चेस्तारु अलागे मीरु ई पेपर प्लेट्स नी सेल गनुक चेयलेकपोते कंपनी वाल्नि ओकसारि अडिगि सर మీరు ఆల్రెడీ మిషనరీస్ రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు కదా కొంతమంది మిమ్మల్ని పేపర్ ప్లేట్స్ డైరెక్ట్ గా తయారైనవి ఉండవా అని అడుగుతుంటారు కదా అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా సేల్ చేస్తారా అంటే మా దగ్గర నుంచి మీరు మేము తయారు చేసిన మెటీరియల్ ని పర్చేస్ చేస్తారని ఒకసారి అడిగిన తర్వాత ఓకే అనుకుంటే మీరు లోకల్ లో కాకుండా డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళకి కూడా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా కానీ మన లోకల్ మార్కెట్ లో ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకొని పేపర్ ప్లేట్స్ కి ఎంత డిమాండ్ ఉంది అని తెలుసుకొని బిజినెస్ లో దిగితే బాగుంటుంది అలాగే మీరు మిషనరీస్ గాని రా మెటీరియల్ గాని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి కంపెనీని విజిట్ చేసి పూర్తిగా బిజినెస్ గురించి అవగాహన వచ్చిన తర్వాతనే ఈ బిజినెస్ లో మీరు దిగాలని నేను కోరుకుంటున్నాను సో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే ఓం నమః శివాయ Thank you.
ద్వారా కోడ్ కావాలన్నా